మీడియా మిత్రులందరికీ నమస్కారం. జైలుకి వెళ్తామనే భయంతోనే విజయసాయిరెడ్డి గారు సీఎం గారిపైన నిరాధారమైన నిందలకి మరోసారి ఒడిగట్టాడు. ఈ నిరాధార నిందలు వేసినందుకు విజయసాయిరెడ్డి అనబడే విసారి 5 కోట్ల ఆంధ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. దుర్యోధనుడికి దుశ్శాసనుడికి లోకమంతా దుర్మార్గంగానే కనపడినట్టు, ఈ జాండీస్ రోగికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు, ఈ A1 A2 ముద్దాయిలకి ఎదుటి వాళ్ళందరూ అవినీతి పనులుగానే కనిపిస్తున్నారు. ఈరోజు ఒక్క ఆరోపణకు కూడా, వారి యొక్క ఒక్క నిందకు కూడా ఆధారం చూపించలేని దుర్గతిలో ఉంటూ అడ్డు అదుపు లేని నిందలు వేస్తున్నారు. పిచ్చిబట్టిన కుక్క దారిన పోయే వాళ్ళని ఏకచక్కంగా కరిసినట్టుగా ఈ విజయసాయిరెడ్డి కూడా ఒక పిచ్చిపట్టిన కుక్కలాగా ఎక్కడ ఏదన్నా జరగని దాన్ని సీఎం గారికి ముడేసి అడ్డదిడ్డమైన విమర్శలు, నిరాధారమైన విమర్శలు, నీలాప నిందలు వేస్తున్నాడు. ఇతను జైలుకు పోతాడనే భయం ఒకవైపు, మోడీ ప్రధానమంత్రి అవుతాడేమో, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో, ఊహాలోకంలో అహంభావం ఒకవైపు, భయము అహంభావంతో అడ్డు అదుపు లేని, కనీసమైన ఆధారాలు లేని నిందలు వేసి మొత్తం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాడు. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.